ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆనందయ్యను అభినందించారు. ప్రజలకు నష్టం జరగకూడదనే ఉద్దేశంతో కొంత ఆలస్యమైన సీఎం జగన్ నుంచి నిర్ణయం తీసుకున్నారని, కరోనా మహమ్మారి ప్రపంచంలో నలుమూలలా ప్రజలను వణికించే సమయంలో ఆనందయ్య ప్రజలకు మందులు ఉచితంగా పంపిణీ చేయడం, ఆ మందులు కోవిడ్ వ్యాధిగ్రస్తులకు కూడా ఉపశమనం కలిగించడం మంచి పరిణామమన్నారు. ఈ రోజు చాలా ఆనందమైన రోజు, అంటే నాకు ప్రత్యేకంగా మాగుంట కుటుంబానికి. నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి వారిలు జగన్మోహన్ రెడ్డి గారు ఆనందయ్య గారి మందుపైన పరిశోధనలు జరిపించి ప్రజలకి వారి మందును ఏంటంటే ప్రజలకు ఇవ్వటం, ప్రత్యక్షంగా మీడియా ద్వారానే, నేను కూడా మీడియా ద్వారా చూసిన తర్వాత కూడా ఇక్కడ రావటం కూడా తెలుసుకున్నాను. అందరికీ ఆ నిదర్శన అనేది ఆ రిజల్ట్స్ కనపడిన తర్వాత ఆనందంగా వారందరూ కూడా మరలా వచ్చి ఆనందయ్య గారి మందు మనం తీసుకోవాలనేది ప్రతి గ్రామాల్లో, అంటే మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ మందు కొరకు రావటం అనేది మనం చూసాం. వీటన్నిటికీ ఒక మంచి మార్గాన్ని ఆలోచించాలనేది ఒక కమిటీని కూడా ఏర్పరిచి గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక మంచి ఆదేశాన్ని ఇవ్వటం అనే దానికి చాలా చక్కటిది. ఇది అందులో ప్రత్యేకంగా మాగుంట కుటుంబం కూడా ఆనందయ్య గారు ఎప్పుడు కూడా మా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తి కాబట్టి ఈ ప్రాంతాల వాసికి ఒక మంచి గుర్తింపు. ఎక్కడైనా కూడా, ఎక్కడైనా అమెరికా నుంచైనా చూసినా, ఆఫ్రికా నుంచి చూసినా, ఆస్ట్రేలియా చూసినా కూడా, లేక లండన్ చూసినా ఆనందయ్య మందుని ఇప్పించండి అని అన్నారు. ఖచ్చితంగా ఆనందయ్య గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్స్ ఇస్తారు కాబట్టి ఆ తర్వాత వారిని ఒంగోలులో కూడా ఈ మందు పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేసేదాని కొరకు సంసిద్ధంగా మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా ఉంటుందని వారిని వాళ్ళు కలుసుకొని, ప్రత్యేకంగా నేను ఒంగోలు నుంచి ఇప్పుడే వస్తున్నా, నేను వచ్చి ఆనందయ్య గారు కూడా కలుసుకొని వారికి కూడా అభినందన కూడా తెలిపి వారికి సన్మానం కూడా చేసి వారిని ప్రత్యేకంగా ఒంగోలుకు వచ్చి మీరు అక్కడ ఉన్న వారు ఒంగోలు ప్రకాశం జిల్లా వాసులను కూడా మీ మందుతో కూడా వారిని కూడా నయం చేయవలసిందిగా కోరుకునేదాని కొరకే వచ్చామనేది కూడా